అది చూడడానికి ఐస్ క్రీమ్ లానే ఉంటుంది, తింటే కూడా ఐస్ క్రీమ్ టేస్టే ఉంటుంది, రేటు కూడా కాస్త తక్కువే. అలాగని తిన్నారో ఇక హాస్పిటల్లో పడాల్సిందే. కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నారు కంత్రిగాళ్లు. మండుతున్న ఎండలను క్యాష్ చేసుకుని జనాన్ని బురడి కొట్టిస్తున్నారు. తాజాగా మరో కల్తీ భాగోతం బట్టబయలైంది. వరంగల్లో బేకరీ ఐస్ క్రీమ్ తయారీ వ్యాపారులు బరితెగిస్తున్నారు. ఆహార భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేస్తున్న వ్యాపారులు కల్తీ ఆహార పదార్థాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు తెప్పిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వరుస దాడుల్లో రోజుకో చోట కల్తీ బేకరీ ప్రొడక్ట్స్, ఐస్ క్రీమ్ తయారీ ప్రొడక్ట్స్ పట్టుబడడం కలవరపెడుతుంది. పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కల్తీ ఆహార పదార్థాల తయారీ విక్రయాలపై ఫోకస్ పెంచారు. కల్తీ గాళ్లపై కేసులు పెడుతున్నా కల్తీ ఆహార పదార్థాల తయారీలో మార్పు రాలేదు. తాజాగా వరంగల్లోని ఇనుమాముల మార్కెట్ యార్డ్ సమీపంలో బేకరీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. గడువు ముగిసిన కెమికల్స్, కల్తీ బేకరీ ఉత్పత్తులతో పాటు అపరిశుభ్రంగా ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా బేకరీ ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్న వ్యాపారులపై కేసు నమోదు చేశారు. 30 రకాల ఐస్ క్రీమ్ ప్రొడక్ట్స్, బేకరీ ప్రొడక్ట్స్ ను సీజ్ చేశారు. ఇప్పటికే పోలీసులు ఐస్ క్రీమ్ పార్లర్లపై మరింత ఫోకస్ పెట్టారు. నగరంలో ఇంకా ఎన్ని పార్లర్లు ఉన్నాయి, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ అమ్మకాలు జరిగాయన్న వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే ఈ విషయాలు వెలుగులోకి రావడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.